ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్కే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అన్ని మాసాల్లో ఏ పుణ్యాపుణ్యాలు చెప్పినా ఏ ధర్మాలు చెప్పినా దానం విషయం వచ్చేసరికి బ్రాహ్మణుడికే దానం ఇవ్వాలంటారు ఎందుకు బ్రాహ్మణుడు తప్ప మిగతా కులాలు అందరూ మనుషులు కారా బ్రాహ్మణుడికే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి సందేహం అందరికీ వస్తుంది రావటమే కాదు కుల మత ద్వేషాలు ఏర్పడటానికి కారణం ఇదే కానీ వాస్తవానికి బ్రాహ్మణుడంటే ఎవరు అనే విషయం తెలుసుకుంటే బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అని ఒక వాక్యం అన్ని మాసాల్లోనూ కూడా కార్తీక మాసంలో దీపదానం కూడా బ్రాహ్మణుడికి ఇవ్వమంటారు వైశాఖ మాసంలో జలదానం బ్రాహ్మణుడికి ఇవ్వమంటారు చైత్రమాసంలో మామిడి పళ్ళు బ్రాహ్మడికి ఇవ్వమంటారు ఇలా బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి అంటే అతను బ్రాహ్మణుడు అంటే ఎవరు బ్రాహ్మణత్వం ఎలా ఆపాదింపబడుతుంది అంటే మనకి మన పురాణ చరిత్రల్లో ఎన్నో కథలు ఉన్నాయి దాంట్లో ఎవరు బ్రాహ్మలు కాదు బ్రాహ్మణత్వం సంపాదించుకున్నారు కష్టపడి సంపాదించుకున్నారు ఒక జంబుక మహర్షి ఉన్నాడు అతను నక్కలు పట్టే జాతి వాళ్ళకి పుట్టాడు కౌశికుడు ఉన్నాడు కౌశిక మహర్షి చాలా గొప్పవాడు అతను గడ్డి కోసుకునేవాడు ఇలా విశ్వామిత్రుడు ఉన్నాడు అతను క్షత్రియుడు కానీ అతను మహర్షి కాదు బ్రహ్మ ఋషి అవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు వశిష్ఠ మహర్షి ఉన్నాడు అతను కూడా ఏమీ బ్రాహ్మణుడు కాదు అంటే జన్మత ఎవరు బ్రాహ్మణులు కారు అతను మాదిగా కులంలో పుట్టినటువంటి అరుంధతి అనేటువంటి ఒక కన్యని వివాహం చేసుకున్నాడు అంటే అలాగే మనకి ఇంకొక మహర్షి అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు అతను సైంటిస్టు అతను కుండలో పుట్టాడు వాల్మీకి పిట్టలు కొట్టేవాళ్ళ కడుపున పుట్టాడు వ్యాస మహర్షి బేస్త వాళ్ళ కడుపును పుట్టాడు వీళ్ళందరినీ మనం పూజిస్తున్నామా లేదా రాముడు కృష్ణుడు కూడా బ్రాహ్మణులు కారు క్షత్రియులు బ్రాహ్మణులని ఎందుకు పూజించాలి బ్రాహ్మణులకే దానం ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్టులో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణత్వం కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్నవాళ్ళు అంటే బ్రాహ్మణత్వం అంటే ఏమిటి అని ఇప్పుడు మనం ఆలోచించుకుందాం బ్రాహ్మణత్వం అంటే ముందు ఒక బ్రహ్మ సృష్టి నుంచి పుట్టిన ప్రతి జీవి మానవ ఆకారంలో ఉంటే వాడు బ్రాహ్మణుడుగా చెప్పబడుతున్నాడు తర్వాత వాడే ఆ బ్రాహ్మణుడుగా పుట్టినవాడు కర్మణ్యేవ బ్రాహ్మణ జన్మనే జాయితే శూద్ర శూద్రం అంటే అది కులం కాదు అది మామూలుగా ఒక అపరిపక్వ దశలో అజ్ఞాన దశలో ఒక జీవి జన్మించినప్పుడు వాడిని శూద్రుడు అన్నారు అది కులం కింద ఆ రోజుల్లో చెప్పల ఈ వాక్యం చెప్పబడింది కూడా ఆ రోజుల్లో శూద్రుడు అంటే ఒక కులం కింద చెప్పల కర్మణ్యేవ బభూవ బ్రాహ్మణ అంటే కర్మచేత వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు జన్మ చేత కాదు పుట్టిన ప్రతి వాళ్ళు బ్రాహ్మణులుగా పుట్టరు ఎవ్వరు బ్రాహ్మణులుగా పుట్టరు పుట్టినవాడు బ్రహ్మ గుణాలన్నీ అంటే బ్రహ్మ కర్మలు కొన్ని సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి బ్రాహ్మణత్వం వచ్చి వీళ్ళకి మనం ఎలాగైనా ఉత్తమ పురుషులు కదా వీళ్ళు ఇప్పుడు త్రికాల సంధ్య ఒకటి ఉంది శ్రీరాముడు తెల్లవార్ధమును లేచి సంధ్యావందనం వందనం చేశాడు మధ్యాహ్నాలు వనవాసం చేస్తూ కూడా గంగానది దగ్గర ఉంటే గంగానది దగ్గర చేశాడు గోదావరి ఉంటే గోదావరి దగ్గర చేశాడు అక్కడ కూడా అంటే అపరాహ్న సంధ్య కూడా ఆయన ఆచరించాడు సూర్యాస్తమయానికి అక్కడ ఆశ్రమం దగ్గర ఉంటాడో ఒక చెరువు దగ్గర ఉంటాడో ఎక్కడొక్కడికి వెళ్ళి నీరు ఉన్న ప్రదేశంలో సూర్యాస్తమయానికి కూడా త్రికాల సంధ్య అంటే మూడోసారి కూడా సంధ్య చేసి వచ్చేవాడు విశ్వామిత్రుడు మామూలుగా గాది మహారాజు అయిన ఆయన ఉండి తర్వాత అతను ఎలా చేయగలిగాడు ముందు ఋషిత్వాన్ని సంపాదించుకోవాలని చెప్పి తపస్సు చేశాడు తర్వాత మహర్ ఋషి అవ్వాలనుకున్నాడు తపస్సు చేశాడు అతనికి వశిష్ఠ మహర్షితో చాలా పోటీ ఉంది ఆ కాంపిటేటివ్ మూడ్లో నేను వశిష్ఠ మహర్షిలాగా బ్రహ్మరుషునిగా కావాలి అని చెప్పేసి భూమికి నాలుగు వైపులా ఉత్తరము దక్షిణము తూర్పు పడుమర నాలుగు వైపులా కూడా విశ్వామిత్ర మహర్షి తీవ్రమైనటువంటి తపస్సు చేసినట్టుగా చెప్తారు ఈ రకంగా తపస్సు చేయబట్టి విశ్వామిత్రుని ఋషి అంటున్నాం మనం అలాగే ఒక బేస్త జాతిలో పుట్టినటువంటి వ్యాస మహర్షి లేకపోతే మనకి రామాయణ భారతం లేదు అష్టాదశ పురాణాలు లేవు వేదాలు లేవు ఇతన్ని కూడా మనం పూజిస్తాం వ్యాస జయంతి చేస్తాం పూజిస్తాం ఇతను కూడా బ్రాహ్మణుడు కాదు అలాగే పిట్టలు కొట్టే వంశంలో పుట్టి భార్య చేత ప్రశ్నింపబడి ఆత్మవివేచన చేసుకొని అప్పుడు మరా మర మర అంటూ రెండు మర్రి చెట్టు రావి చెట్టు మధ్యలో కూర్చొని ఆ మర అంటే కూడా ఏమిటో అతనికి తెలియదు అతని పేరు రత్నాకరుడు అతను పిట్టలు కొట్టే వంశంలో ఉన్నప్పుడు ఆ పిట్టలు కొట్టే జాతి నుంచి వచ్చిన రత్నాకరుడు వాల్మీకి ఎలా అయ్యాడు ఒక రెండు చెట్ల మధ్య కూర్చొని మరా మర 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 అంటాడు ఆయనకేం తెలియదు అదే రామనామం అయింది అలా చెబుతూ పోతే ఆ రామనామ మహత్యంతో అతని పుట్టలు పెరిగి ఆ పుట్టని వాల్మీక అంటారు కనుక అతను వాల్మీకి అయ్యాడు మరి వాల్మీకి మహర్షిని ఆది కావ్యము ఆది కవిని ఎంత పూజిస్తాం మనం అంటే జన్మ చేత కాదు కర్మచేత కర్మతో జ్ఞానం సంపాదించిన వాడిని మనం బ్రాహ్మణుడు అంటున్నాము అంటే ఎవరైతే కర్మచేత జ్ఞానం సంపాదించి బ్రహ్మకర్మలు ఉదయాన్నే లేవటము అబద్ధాలు ఆడకపోవటము త్రికాల సంధ్య చేయటము గాయత్రి మంత్రం అభ్యాసం చేయటము సత్ప్రవర్తన కలిగి ఉండటము జ్ఞానం దానం స్థానం ఈ మూడు మనకి ఎప్పుడు ముఖ్యాతి ముఖ్యమైన విషయాలు ఏ మనిషికైనా ముందు స్నానం అత్యవసరం తర్వాత దానం కూడా చాలా అత్యవసరం మనకి దానగుణం అనేది ఉన్నప్పుడు మనకి మినిమం ఉంటే చాలనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది మనకి అంటే మనకి కూడు గూడు ఉన్నాయిగా మిగతా డబ్బు మనం దానం చేద్దాం వాళ్ళకు కూడా కూడు గూడు ఉంటుంది కదా లేని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు కదా అనేటువంటి ఒక విచక్షణతో కూడినటువంటి జ్ఞానం ఏర్పడుతుంది ఆ స్నానం చేసి దానం ఇచ్చేటప్పుడు కలిగినటువంటి విచక్షణ జ్ఞానమే మనిషిని బ్రాహ్మణుని చేస్తుంది అందుకని స్నాన పానాదులు అన్నారు మన వాళ్ళు స్నాన ఆచరించిన వాళ్ళకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది ఆ బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఎంతసేపు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనేటువంటి లలితాశాస్త్ర నామం తీసుకుంటే ప్రతి వాళ్ళకి బ్రాహ్మణులు ఎలా అవ్వాలో అర్థమవుతుంది ఎలాగైనా పుట్టండి ఏ కులంలో అయినా పుట్టండి ఎక్కడన్నా పెరగండి కానీ బ్రాహ్మణత్వం అనేది అంతర్ముఖంగా మనము ఒక సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి శక్తి దేవతలను మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో వాళ్ళు స్త్రీ దేవతలు అవ్వచ్చు పురుష దేవతలు అవ్వచ్చు ఎవరైనా ఏ దేవుడైనా ఏ పేరుతో పిలిచినా శ్రీరాముడు అవచ్చు శ్రీకృష్ణుడు వచ్చు విష్ణుమూర్త అవచ్చు దేవతలైతే లలితాదేవ లక్ష్మీదేవ వచ్చు ఎవరిని కొలిచినా అంతర్ముఖంగా ఆడంబరాలు లేకుండా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నాకు ఎవ్వరూ లేరు నాయనా ఎందుకంటే తల్లిదండ్రులు శాశ్వతం కాదు తోబుట్టువులు శా శాశ్వతం కాదు ఎవరు కూడా శాశ్వతం కానీ ప్రపంచంలో మనిషికి శాశ్వతమైన శక్తినిచ్చేది ఒక సూక్ష్మరూపంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవతా శక్తి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి బ్రాహ్మణత్వం వస్తుంది అటువంటి బ్రాహ్మణులకి వైశాఖ మాసంలో మనం ఏదైనా దానం ఇస్తే మనకీ తృప్తిగా ఉంటుంది దానం పుచ్చుకున్న వాళ్ళకి కూడా తృప్తి ఉంటుంది అందుకని బ్రాహ్మణులు అంటే అదొక కులం అనుకోకండి బ్రాహ్మణ కులంలో జన్మించి మళ్ళీ బ్రాహ్మణుడు అవటం అనేది వేరే చరిత్ర కానీ ఏ కులంలో పుట్టినా బ్రాహ్మణత్వం ఆపాదించుకున్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మన చరిత్రలో ఉన్న వాళ్ళందరూ వాళ్లే కనుక వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి బ్రాహ్మణత్వం అంటే ఏంటో మనం వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి